అందరికీ గురు పౌర్ణిమి శుభాకాంక్షలు శుద్ధ పూర్ణిమని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని అంటారు హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే పురాణాల కాలం నుంచి నేటి వరకు గురువు అనగానే వ్యాసుడిని ఎందుకు పూజిస్తారు సప్త చిరంజీవుల్లో ఒకడైన వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు ఆయన పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురి పౌర్ణమిగా వ్యాస పౌర్ణిమిగా గుర్తించి తమ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులో తీసుకుంటారు అంతులేని ఆధ్యాత్మిక సంపద అందించిన వ్యాసుడు జన్మించింది ఒక మత్స్యగన్నికి మత్స్యగంధి పడవ నడుపుకునే దాసరాజు కుమార్తెగా పెరిగింది ఆమెనే సత్యవతి అని కూడా అంటారు యుక్త వయస్సు వచ్చాక తండ్రికి సాయంగా యమునా నదిపై పడవ నడుపుతూ ఉండేది ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైనటువంటి పరాస మహర్షి తీర్థయాత్రలో భాగంగా యమునని దాటవలసి వచ్చింది ఆ సమయంలో మత్స్యగంధి తండ్రి అప్పుడే చద్దిమూట విప్పుకుని భోజనానికి కూర్చోవటంతో మహర్షిని అవతలి ఒడ్డుకు తీసుకెళ్లాలని కూతుర్ని పురమాయించాడు మత్స్యగంధి పడవ ఎక్కిన పరాశర మహర్షికి నదిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెని చూసి మనసు చెలించింది అదే విషయాన్ని ఆమెతో ప్రస్తావించగా ఇంతటి మహానుభావులు కాలజ్ఞానులైన మీరు ఇలా ఎలా ప్రవర్తించగలరు పైగా పగటిపూట సరికాదని మీకు తెలియదా అని అడిగింది అందుకు సమాధానంగా పరాశర మహర్షి పడవ చుట్టూ ఓ మాయాతిరం సృష్టించాడు తనతో సంగమించిన తర్వాత కూడా ఆమె కన్యత్వం చెడదు అని చెప్పిన పరాశర మహర్షి ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు తన శరీరం నుంచి వస్తున్న ఈ మత్స్యగంధం తనకు నచ్చలేదని ఆ చేపల కొంపు నుంచి విముక్తి చేయమని కోరింది వెంటనే ఆ వరమివ్వడమే కాకుండా ఇకపై ఆమె శరీరం నుంచి గంధపు వాసన ఓ యోజన దూరం వరకు వ్యాప్తి చెందుతుందని వరమిస్తాడు అప్పటి నుంచి మత్స్యగంధి యోజనగంధిగా మారింది ఆ తరువాత అప్పటికప్పుడే వారిద్దరికీ జన్మించిన పుత్రుడే వ్యాసుడు చిన్నప్పుడే ద్వీపంలో వదిలేయటం వల్ల ద్వైపాయనుడు కృష్ణ ద్వైపాయనుడు అని వ్యాసుడిని పిలుస్తారు వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళ్ళిపోతాడు ఆ తరువాత గంధి అయిన సత్యవతి భీష్ముడి తండ్రి శంతనుడిని వివాహం చేసుకుంటుంది సత్యవతి తండ్రి దాసరాజు షరతు ప్రకారం భీష్ముడు బ్రహ్మచర్య వ్రతం అవలంబించవల ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు శంతనుని మరణం తర్వాత వారి కుమారులైన చిత్రాంగదుడు విచిత్ర అకాల మరణం చెందుతారు ఇక భారత వంశాన్ని నిలిపేందుకు సత్యవతి తన పుత్రుడైన వ్యాసుడిని స్మరిస్తుంది వ్యాసుడి ద్వారా అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజు దాసీకి విదురుడిని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోతాడు ఆ తరువాత కూడా భారతంలో ప్రతి మలుపులోనూ వ్యాసుడు ఉంటాడు పంచమవేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాసుడు పుట్టినరోజునే గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకోవడం హిందూ సంప్రదాయం హిందూ మతంలో గురు పూర్ణిమను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు గురు పూర్ణిమ ఎలా జరుపుకోవాలి విశిష్టత ఏంటి గురు పూర్ణిమ ఎందుకు జరుపుకోవాలో ఒకసారి తెలుసుకుందాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో బ్రహ్మనిధియే వాసిాయ నమో నమ భావం విష్ణు విష్ణుస్వరూపుడు జ్ఞాననిధి వశిష్ట వంశోద్భవుడు అయినటువంటి వేద వ్యాసునికి నమస్కారం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ వ్యాసమహముని ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు ఆనాటి నుంచి ఈ రోజునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ ఏడాది సోమవారం జూలై మూడో తారీఖున వచ్చింది వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనది గు అంటే అధికారం చీకటి అని అర్థం రూ అంటే తొలగించటం అనే అర్థం అజ్ఞానాధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదని వేదాలు చెబుతున్నాయి పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించేవారు ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్నబిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు అయితే అంతటి గురువులను పూజించడానికి ఓ రోజు ఉండటం దాని గురు పూర్ణిమగా జరుపుకోవటం ఆ రోజున గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులని పూజించినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు ఆదియోగి ఆది గురువు అయినటువంటి మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తరుషులను జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్తచరిత్ర చెబుతుంది వ్యాసమహాముని ఈ రోజున సత్యవతి మత్ పరాశర మహర్షికి జన్మించాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాన్ని ఋగ్వేదము యతుర్వేదము సామవేదము అధర్మణ వేదాలుగా విభజించాడని ప్రతీతి ఈ పుణ్య విశేషాలను పునః పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణిమగా వ్యాస జరుపుకుంటాము గురువును స్మరించుకుని గురు పూర్ణిమ నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతారు గురు పూర్ణిమ చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది గురువులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసే సమయమే చాతుర్మాసం ఈ కాలంలో వచ్చే తొలి పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు గురు పౌర్ణమి భూమిక ఈ సమయంలో తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుంది ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు గురు పౌర్ణమి విశిష్టతకు సంబంధించి ఒక చక్కని ప్రాచీన గాథ ఉంది పూర్వం వారణాసిలో ఓ పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి వీరు ఇరువురు ప్రతినిత్యం దైవ ఆరాధనలో ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు వారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు రోచినా వారికి ఇంకా సంతాన భాగ్యం కలగలేదు అయితే ప్రతిరోజు వ్యాస భగవాన్లు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారు ఈ స ఈ విషయం తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా సరే వ్యాస మహర్షిని దర్శి దర్శనం పొందాలని వ్యాస మహర్షి కోసం ప్రతిరోజు వేయి కళ్ళతో వెతకడం ప్రారంభించాడు ఈ క్రమంలోనే వ్యాధవ్యాసుడు వ్యాసుడు ఒకరోజు ఒక భిక్షువు రూపంలో ధరించి దండధరుడై గంగా నిధి స్నానానికి వెళ్తాడు అది చూసిన వేదనిధి వెంటనే వారి పాదాలను ఆశ్రయించడంతో దానికి ఆ భిక్షువు చీతరించుకుని కసురుకుంటాడు అయినా సరే వేదనిని ఆయన పాదాలను మాత్రము వదలకుండా ఒకే పనిగా వేడుకుంటాడు మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస వ్యాసభగవాన్లని నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణు పొంద అంటాడు వేదని వేదనిది మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డు వైపునకు నలుదిశలా చూస్తూ ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని గమనించి అటు పిమ్మట వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీస్తాడు ఆ తరువాత వేదనిధిని ఏమి కావాలో కోరుకోమంటాడు ఈ క్రమంలో రేపు నా తండ్రి గారి పృత్యు పితృకార్యము దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేదనిధి వేడుకుంటాడు అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరించడంతో వ్యాసుడిని కలిసిన సంతోషంతో ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాల జరిగిన విషయాన్ని వివరిస్తాడు ఆ తరువాత రోజున ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వ్యాసమహర్షి వారి గృహానికి విచ్చేశాడు దీంతో సంభ్రమాశ్చర్యానికి లో వేదనిధి దంపతులు మహర్షిని సాధారణంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారములు చేసి పూజలు చేసి ఆ తరువాత దేవాతార్చనకు తులసీదళాలు పుష్పాలను సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరము ఎంతో శుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వర్తిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాసభగవానికి సాష్టాంగ నమస్కారం చేస్తారు వారి ఆదిత్యాన్ని స్వీకరించిన ముని ఎంతో సంతుష్టులైన ఓ దంపతులారా మీకు ఏమి వరం కావాలో కోరుకోమనగా తాము ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు ఆ మాటలు విన్న ముని త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన పది మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు అలా కొంతకాలం గడిచిన తరువాత వేదనిధి వేదవతులకు సంతానం కలుగుతారు ఈ క్రమంలో వేదనిధి వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సంతానం కలగడంతో సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారు ఆ తరువాత అంత్యమున విష్ణు సాహిత్యాన్ని పొందారు వేదవ్యాసుని మానవ జాతికి గురువుగా భావించారు హిందూ మతంలో గురువు భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు వేదవ్యాసుని మానవ జాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికి గురువుగా భావిస్తూ ఉంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ కృష్ణ ద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతినంత నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసి తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవటం ప్రారంభించారు అందుకే వ్యాస పూర్ణిమ రోజున ఆ మహాముని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందుతారు